ప్రజలకి కమ్యూనిటీ భవనాలు ఎంతో అవసరమని అన్నారు టీఎన్జీఓ అధ్యక్షులు మారం జగదీశ్వర్. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసగర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన 300 కాపు సంఘ భవనంను ముఖ్య అతిథిగా హాజరై ఆయన ప్రారంభించారు. అంతకుముందు భవనంలో సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జూలపల్లి స్వప్నాంజలి, ఉప సర్పంచ్ బండారి రాములు, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, మండలం 300 కాపు సంఘం అధ్యక్షుడు కొప్పుల బుచ్చిరాములు, విలాసగర్ గ్రామ అధ్యక్షులు ఆకుల భూమయ్య, నాయకులు అంజన్రావు, ఉపేందర్, సుధీర్, శంకరయ్య, వెంకన్న, ప్రభాకర్, ఐల మహేష్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 3-4 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు కోవిడ్ వల్ల దాని ప్రారంభోత్సవం చేసుకోలేకపోయినాం. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమి పోషించిన స్వామిగౌడ్ గారు, అలాగే నారద లక్ష్మణరావు గారు, ఒక తెలంగాణ ఉద్యమ సంఘ నాయకుడిగా ఈ ఊరుకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి, 300 కమిటీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి ఆ రోజు ఇక్కడ ఒక మంచి కమ్యూనిటీ హాల్ను నిర్మించుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి, చాలామంది ఇక ఊరు వాళ్ళు ఇబ్బంది పడుతున్న సందర్భంలో 300 కాపులదే కానీ అందరికీ ఉపయోగపడాలిగా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆ రోజు స్వామిగౌడ్ గారు 10 లక్షలు ఇవ్వడం, అలాగే నారద లక్ష్మణరావు 5 లక్షలు ఇవ్వడం నిజంగా మళ్ళీ మన 300 కాపులు అందరూ కలిసి చాలా తరో ఇంత చందా వేసుకొని ఇలా 300 కాపులు భవనాన్ని నిర్మించుకోవడం నిజంగా సంతోషాన్ని ఇస్తుంది. మరి ఏదైనా కాపు అంటేనే పంట కాసేవాడు, మరి అన్ని కులాలను కూడా కాపు కాయాలన్న ఉద్దేశంతో మరి అన్ని కులాలు కూడా ఇలా చాలామంది కుల సంఘాలను పిలవడం జరిగింది. అందరు కలిసికట్టుగా ఉండి ఈ గ్రామ అభివృద్ధిని పాటుపడాలని అందరికీ పేరు పేరున తెలియజేస్తూ మరి స్వామిగౌడ్ గారికి, నారదాస్ లక్ష్మణరావు గారికి, మరి అలాగే మా కేసీఆర్ గారికి, ఎందుకంటే ఈ కేసీఆర్ ప్రభుత్వంలో మన చిన్న చిన్న భవనాలు కమిటీ హాల్ ఉండాలనే ఉద్దేశంతో ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఇంకా అభివృద్ధి చెందాలని, విద్యలో మరి మా అందరూ ముందుండాలని, అందరూ 300 కాపు బంధువులందరూ చేస్తున్నాం. విద్య లేనిదే పురోగమనం కాదు కాబట్టి ఈ కమ్యూనిటీ హాల్ కూడా విద్యకు సంబంధించిన దాన్ని కూడా యూజ్ చేసుకోవాలి. రేపు గ్రంథాలయంగా కొన్ని పుస్తకాలను వీటిని పెట్టుకొని చిన్న ఆటవాస్తులా పెట్టుకుని ఇంకా అభివృద్ధి చెందాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై హింద్. ఈరోజు విలాసగర్ గ్రామంలో 300 కాపు సంఘ భవనాన్ని గతంలో నేను నిర్మించుకున్నాం, కానీ కోవిడ్ కారణం వల్ల కావచ్చు, వేరే కారణాల వల్ల ఈరోజు సత్యనారాయణ వ్రతం చేసుకొని ఈ భవనాన్ని పూర్తి స్థాయిలో వినియోగం చేసుకోవడం కోసం ఈరోజు నుంచి ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 300 కాపు సంఘ భవన నిర్మాణానికి ఈ గ్రామస్తులైనటువంటి మారం జగదీశ్వర్ గారు, టీఎన్జీఎస్ నాయకుడు, అదేవిధంగా వారి సహకారంతో స్వామిగౌడ్ గారితో 10 లక్షలు, అదేవిధంగా నారదాస లక్ష్మణరావు గారితో 5 లక్షలు పెట్టించి ఈ భవన నిర్మాణానికి వారు కష్టపడి డబ్బు తీసుకొచ్చిండ్రు. ఇక్కడ భవన నిర్మాణం జరగడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి 300 కాపు రైతులందరూ కూడా ఈ భవనంలో చిట్టి కానీ, మిగతా విషయాలు కానీ, కుల సమస్య కానీ, ఇతర వ్యవసాయానికి సంబంధించినటువంటి అవసరాలను కూడా ఈ సంఘ భవనంలో చర్చించుకొని ముందుకు పోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ భవనాన్ని రైతు సోదరులందరూ మంచిగా వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి ముఖ్యంగా ఎమ్మెల్సీ నారదాస్ గారికి కానీ, అదేవిధంగా స్వామిగౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.